ఏంటి స్తం ఇల్లు చూసి ఓపెన్ చేసేసారు కదా మీరు వీడియో సో ఓకే నాకు ఓకే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం కానీ స్టార్ట్ చేసే ముందు నేను ఫేస్ చేసిన చిన్న ఇష్యూ అయితే చెప్తాను అదేంటంటే నేను యూట్యూబ్లో వీడియో పెట్టాక నాకు నా పర్సనల్గా నాకు అలా అనిపించిందనమాట యూట్యూబ్ ఎవరన్నా నన్ను మోసం చేస్తున్నాయి ఏంటి నేను వీడియో పెట్టినప్పుడు సబ్స్క్రైబర్స్ ఇద్దరు ముగ్గురు బాగానే వస్తున్నారండి అలానే వ్యూస్ కూడా కనిపిస్తున్నాయి కానీ లైక్స్ కామెంట్స్ కనిపించట్లేండి ఇద్దరు ముగ్గురే చేస్తున్నారు ఓకే వాళ్ళు నన్ను ఫాలో అవుతున్నారు అని నాకు ఒక హోప్ అయితే వచ్చింది కానీ నేను ఏమైనా షేర్ చేసుకోవాలి నా ప్రెగ్నెన్సీ సిరీస్ లాగా నా నా పర్సనల్ లైఫ్లో నేను ఫేస్ చేసినవి అవి షేర్ చేసుకోవాలి అనుకున్నా కానీ అసలు నేను ఎవరితో చెప్పుకుంటున్నాను ఎవరికి చూపిస్తున్నాను నేను ఎవరు అడగలేదు కదా ఇంకెందుకు నేను చెప్పుకోవడం అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అంటే నా జర్నీ ఇంకొకరికి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పాలనిపిస్తుంది నాకేమో సో ప్లీజ్ అండి మీరు నా ఛానల్ని మీ కనుక నా వీడియోస్ నచ్చినట్టు అయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నా వీడియోస్ని లైక్ చేయండి అలానే కామెంట్ చేయడం మర్చిపోకండి సో దట్ నాకు ఇంకా ఎంకరేజింగ్ గా అనిపించి మీకోసం నా జర్నీ కూడా షేర్ చేసుకుంటాను మీతో నేను చాలా ఫేస్ చేశాను అదే ఆ ఫేస్ చేసిన జర్నీలోనే ఇది కూడా ఒక భాగం అన్నమాట ఈ వీడియో కూడా నేను వ్లాగ్లా అయితే షూట్ చేశాను కానీ వాయిస్ ఓవర్ ఇస్తూ చెప్పడం అయితే బాగుంటుంది కదా ఎందుకంటే వ్లాగ్లా తీస్తూ నేను పనులు చేసుకుంటూ మీతో షేర్ చేసుకోవడానికి అవ్వదు కదా అందుకనే నేను నేను ఈరోజు ఇలా చెప్దాము వీడియో షూట్ చేసి వాయిస్ ఓవర్లో మీకు ఇట్లా నా జర్నీని అయితే షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఫేస్ చేసిన కొన్నాటిల్లో ఇది ఒకటి అనమాట సో థర్డ్ ప్రెగ్నెన్సీ గురించి ఇంకా అదైతే షేర్ చేసుకుందాం ఫస్ట్ అప్పుడు దీని ఈ వీడియోకి ఎలా కామెంట్స్ లైక్స్ వస్తాయో చూసి దాన్ని బట్టి నా పర్సనల్ జర్నీని కూడా ఇంకా నేను ఫర్దర్గా చెప్తాను అనమాట అంటే నా పీసీఓడి జర్నీ కానీ పీసీఓడితో పిల్లలు ఎలా పుట్టారు ఇంకా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇవి కూడా నేను ఫేస్ చేశాను అండ్ అలా యూట్రిజం అందంగా ఉండి ఎక్కువ డేస్ బ్లీడింగ్ అవ్వటము ఇట్లాంటివన్నీ నేను ఫేస్ చేసినవన్నీ కూడా వీడియోస్ అయితే చేద్దాము అని అనుకుంటున్నాను కానీ నాకు కామెంట్స్ కానీ లైక్స్ కానీ రావట్లేదు నిజంగానే ఎవరైనా చూస్తున్నారా అన్న భయ అనిపిస్తుంది సో ఏమన్నా నాకు కామెంట్స్ వచ్చి లైక్స్ అవి కూడా పెరిగితే నేను కూడా ఆ వీడియోస్ని ఫర్దర్గా అయితే ఖచ్చితంగా చేస్తాను సో ఇంకా అసలైన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి యాక్చువల్గా గైస్ నేను సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయ్యి బేబీ పుట్టాక నా దగ్గరికి మాక్సిమం బేబీని చూడడానికి విజిట్ చేసిన వాళ్ళందరూ కూడా ఎందుకు థర్డ్ టైం ఉంచుకోవచ్చు కదా ఫ్యామిలీ ప్లాన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఎందుకు లేదంటే కొంతమంది ఏమో థర్డ్ బేబీ ఎందుకు ఫ్యామిలీ ప్లానింగ్ చేంజ్ చేసుకో అని చెప్పేసి అలానే వాళ్ళలోనే ఒక పర్సన్ అనమాట నాకు చాలా దగ్గర మా మదర్ కార్డులండి ఒక పర్సన్ అనమాట ఆ పర్సన్ నన్ను అనమాట ఎందుకు లైఫ్లో సెటిల్ అవ్వా ఇంకా అందరూ సెటిల్ అవుతున్నారు కదా నీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చక్కగా జాబ్స్ చేస్తున్నారు కదా నువ్వు కూడా థర్డ్ ప్రే థర్డ్ ప్రెగ్నెన్సీ ఏం వద్దు ఫ్యామిలీ ప్లానింగ్ చేంజ్ చేసుకో అని చెప్పేసి అన్నారనమాట తన వాళ్ళ ఇంటెన్షన్ వేరనమాట అంటే వాళ్ళకి కూడా నేను సెటిల్ అయితే చూడాలని చెప్పేసి నేను బాగుంటే చూడాలని చెప్పేసి ఆ మైండ్ సెట్తో మాట్లాడారు నేను దాన్ని అర్థం చేసుకోగలను కానీ నాకు అనిపించింది అనమాట అలా చాలా మంది మన చుట్టూ క్యూరియస్గా ఉంటారు మనకంటే మన లైఫ్ గురించి పక్కన వాళ్ళే అండ్ ఇంకో పర్సన్ అలాగే నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను సెకండ్ బేబీని తీసుకొని ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్న మేము మాట్లాడుకుంటున్నప్పుడు నార్మల్గా మాట్లాడుకున్న మాటల్లో కూడా ఆ పర్సన్ అన్నారనమాట వాళ్ళ బేబీని పలానా రీజన్స్తో ఫైనాన్షియల్ రీజన్స్తో వాళ్ళు స్కూల్లో అడ్మిట్ చేయడానికి అవ్వలేదని చెప్పేసి కానీ అది నా విషయానికి వచ్చి మామూలుగా ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది ఇట్లా ఇట్లా అని అడిగారు వాళ్ళు అయితే నేను వాళ్ళు ఫైనాన్షియల్ రీజన్స్లో స్కూల్ జాయిన్ చేయలేదు అని చెప్పగానే నేను అసలు కనీసం మాటను కూడా నేను ఇంకో మాట కూడా ఎక్స్ట్రాగా అడగలేదు అంటే చాలామందికి మనకు కూడా ఆఖరికి నాకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది కానీ నేను నా మౌత్ని నా మౌత్ని లిమిట్స్లో పెట్టుకున్నాను బౌండరీస్ సెట్ చేసుకున్నాను సో నేను నా లిమిట్స్లో ఆగిపోయాను ఏంటి ఆ ఫైనాన్షియల్ రీజన్స్ ఎందుకు జాయిన్ చేయలేదు ఏం చేస్తున్నారని నేను ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ చేయలేదనమాట కానీ వాళ్ళు వాళ్ళే క్వశ్చన్ చేశారు థర్డ్ ప్రెగ్నెన్సీ గురించి కొంటారా ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయిందా అని అని థర్డ్ ప్రెగ్నెన్సీ ఉంచుకోవచ్చు కదా మరి ఇంకేంటి అని అంటున్నారు లైఫ్ అందరిది ఒకలాగే ఉండదు కదా ఇప్పుడున్న రోజుల్లో ఇద్దరం కష్టపడితే కానీ ఒక ఫ్యామిలీని పోషించడానికి అవ్వట్లేదు వాళ్ళకి అలాంటి అలాంటి పర్సన్స్కే ఫైనాన్షియల్గా బేబీస్కి తీసుకెళ్ళడానికి కూడా అవ్వట్లేదు మనం కూడా అలానే కదా ఫేస్ చేస్తాము అంటే వాళ్ళు ఈజీగానే మాట్లాడగలుగుతారు కానీ నేను నాకు అనిపించింది అనమాట సో ఇక్కడ బాగానే నాకు కొంచెం తేడా కనిపించింది కదా నేను బాగానే నా నోరునైతే కంట్రోల్ చేసుకుంటున్నాను అని కొంచెం హ్యాపీగానే అనిపించింది ఆ విషయంలో ఇంక ఇంటికి అయితే వచ్చేసాను తర్వాత అనిపించింది ఇంకా తోడ్ ప్రెగ్నెన్సీ గురించి మాకు ఆలోచనలు ఉన్నా కానీ నాకు సెటిల్ అవ్వాలన్నా ఉన్నా కానీ నా లైఫ్ పరంగా నాకు ఇప్పటి వరకు అంటే నేను పీసీఓడి కానీ ఇట్లాంటివన్నీ ఫేస్ చేశాను అని చెప్పాను కదా ఆ ఫేస్ చేసి అంటే సిక్స్త్ నుంచి నాకు నేను మెచ్యూర్ అయిన టైం దగ్గర నుంచి నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట యుట్రస్ ప్రాబ్లమ్స్ అవి ఫేస్ చేసి ఫేస్ చేసి నాకు మ్యారేజ్ అవ్వకుండా ఉండుంటే అలానే కంటిన్యూ అయ్యి ఉంటే నాకు లైఫ్ సెటిల్ అయిపోయి నాకు మ్యారేజ్ అయిన టైం తర్వాత కూడా నేను మేబీ పిల్లలకి ఆ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తూ పిల్లలకి ఇబ్బంది పడేదాన్ని ఏమో పిల్లలు కలగకుండా మేబీ నాకు అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు దేవుడే నాకు కోసం నాకు మ్యారేజ్ చేసి నాకు పిల్లల్ని ఇచ్చాడేమో అని చెప్పేసి ఇప్పుడు నేను పిల్లలకి కొన్ని ఫేస్ చేసే నేను పిల్లల్ని కనగలిగాను కానీ అలా అనిపించిందనే మాట అందరి లైఫ్ ఒకలా ఉండదు కదా నాకు సెటిల్ అవ్వాలని ఉంటుంది కానీ నేను పిల్లలకి ప్రియోరిటీ ఇచ్చుకున్నానమాట ఎందుకంటే నా నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ బట్టి నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ బట్టి పిల్లలే ప్రియారి అనిపించింది అండ్ ఇంకా సెటిల్ అవ్వడం పరంగా అంటే నేను ఇంకొకరితో కంపేర్ చేసుకోవాలి అని అస్సలు అనుకోవట్లేదు ఇంకా నాకు నేను పిల్లలు పుట్టక ముందు నుంచే నాకు ఏంటో కొంచెం అప్పటి వరకు బయటికి వెళ్ళి జాబ్ చేయాలనిపించినా కానీ ఇంకా పిల్లలు కూడా ఇంటికో ఇంట్లో ఉంటారు కదా తర్వాత ఇంకా ఎందుకు నాలా ఇంకొకరు చూసుకోలేరు నా పిల్లల్ని అని చెప్పేసి ఇంట్లోనే ఉందామని ఇంకా ఫిక్స్ అయిపోయాను కానీ అనిపిస్తుంది నాకు సెటిల్ అవ్వాలనిపిస్తుంది కానీ యూట్యూబ్ నుంచి ఇది పెద్ద మనీ వచ్చేయకపోయినా కానీ నా నేను నా పిల్లల్ని ఇంట్లో ఉంటూ వాళ్ళని చూసుకుంటూ నేను వర్క్ చేసుకోగలను కదా అని చెప్పేసి నాకు అలా హ్యాపీగా అనిపించింది అనమాట సో ఇంకా బయట ఎవరు ఏమన్నా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఇంకా నేను మాక్సిమం పట్టించుకోవడం మానేశాను అండ్ ఇంకా నా క్యూరియాసిటీ కూడా నేను చాలా కంట్రోల్లో పెట్టుకున్నాను నా మామతిని కూడా కంట్రోల్లో పెట్టుకున్నాను అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ ప్లీజ్ గాయ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకానే ఆన్లో ఉంచుకోండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్దర్గా మోర్ వీడియోస్ వస్తాయి స్టేట్ యూనిట్ ఆర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్